ఏలూరు ప్రజలకు ఎంపీ పుట్ట మహేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ఆపాలన్న డిమాండ్ ఉంది. ఎట్టకేలకు ఎంపీ కృషితో ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏలూరులో ఆగనుంది. విశాఖపట్నం టు సికింద్రాబాద్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏలూరులో ఒక్క నిమిషం పాటు ఆగనుంది. ఆగస్టు 25 మధ్యాహ్నం 2:35 బయలుదేరి ఏలూరుకి 5:54 చేరుకొనుంది. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి 5:55 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలు, విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో ఆగుతాయని ఎంపీ పుట్ట మహేష్ తెలియజేశారు. వందే భారత్ రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏలూరులో స్టాప్ ఇచ్చినందుకు ఎంపీ పుట్ట మహేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి నేను ఫస్ట్ టైం మినిస్టర్ని కలిసినప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ పడుతుంది, ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు. లేదు సార్, నాకు ఇది తొందరగా కావాలి. మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది, వాళ్ళ ఈ అన్ని వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అన్ని కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్. సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్ గా చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్ గా పికప్ అవుతుంది, అదే పికప్ లో మా ఏలూరు కూడా ఉండాలంటే మాకు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ కనెక్టివిటీ వల్ల మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది. సో ఈ ఎకనామికల్ గ్రోత్ లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్. సో ఇది ఇమ్మీడియట్ గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు. ఆయన చెప్పినట్లే మాకు ఇమ్మీడియట్ గా మాకు చేసి ఇచ్చారు.